హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షన్నూస్ కిచెన్. షన్నూస్ కిచెన్లో ఇవాళ రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై, కొరమేను ఫిష్ ఫ్రై. ఫస్ట్ అయితే ఫిష్ని మనం మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. పసుపు వేసుకోవాలి, పసుపు 1/2 టీ స్పూన్. సాల్ట్ 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. ఇవన్నీ వేసుకొని ఈ మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఒక్కో ముక్క చిన్నగా కలుపుకోవాలి. ఇవి అప్పటికప్పుడైనా మీరు కలుపుకొని ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే ఈవినింగ్ ప్రిపేర్ చేసుకోవాలంటే మార్నింగ్ అయినా ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవచ్చు. ఓవర్ నైట్ అయినా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని పెట్టుకోవచ్చు. ఒకరోజు ముందైనా కలుపుకొని మసాలాలన్నీ ఈ విధంగా బాగా పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే అయినా ఫ్రై చేసుకున్నా మనకి టేస్ట్ అనేవి బాగుంటాయి. ఫ్రై చేసుకుని 1 గంట ముందు తీసి బయట పెట్టి ఆ తర్వాత నాన్ స్టిక్ ప్యాన్లో ఫ్రై చేసుకుంటే కనుక మనకి టేస్టీ ఫిష్ ఫ్రై అయితే రెడీ అవుతుంది. కర్రీకి మ్యారినేషన్ అవసరం లేదు, కానీ ఫ్రైకి మ్యారినేషన్ ఉంచుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. కర్రీ అనేది అప్పటికప్పుడు కలుపుకొని వండుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ముక్కలన్నిటికీ ఈ విధంగా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. రెండు వైపులా ఈ విధంగా మంచిగా పూసుకుంటేనే మనకి ఈ ముక్కలు అనేవి టేస్ట్గా ఉంటాయి, లేకపోతే చప్పగా ఉంటాయి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని ఈ విధంగా 1 బౌల్లో తీసుకుని కాసేపు పక్కన ఉంచుకుంటాను. ఏ ఫిష్ ఫ్రైకైనా కలుపుకునే విధానం ఇలానే ఉంటుంది. ఒక 1 అవర్ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఫిష్ పీసెస్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకదాని పక్కన 1 సెట్ చేసుకోవాలి. 5 మినిట్స్ అయిన తర్వాత చిన్నగా మరొక పక్కకు టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా రెండు వైపులా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఫిష్ ఫ్రై అయితే రెడీ. ఇక్కడ గార్నిష్ కోసం నేను కొంచెం కర్రీ లీవ్స్ని ఫ్రై చేసుకున్నాను. టేస్టీ ఫిష్ ఫ్రై అయితే రెడీ. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ ఫిష్ ఫ్రై రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే షన్నూస్ కిచెన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.